ఆంధ్రప్రదేశ్లో చర్చి దాడుల నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక మిషనరీని అరెస్ట్ చేశారు దీంతో ఏదో పెద్ద విజయం సాధించినట్టుగా లేకపోతే చర్చి దాడుల విషయంలో చాలా కీలకమైనటువంటి సాఫల్యాన్ని పొందినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఇది వాస్తవం కాదు ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మీద పెట్టినటువంటి కేసులు మతపరమైనటువంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడము మతపరమైనటువంటి భావాలను మతపరమైనటువంటి టెన్షన్స్ని సృష్టించటము అన్య మతస్థుల్ని కించపరిచినట్టుగా మాట్లాడటము స్ప్రెడింగ్ డిస్కార్డ్ బిట్వీన్ కమ్యూనిటీస్ ఈ నేరాల మీద ఆయన ఆరోపణ చేశారు ఆయన మత ప్రచారం చేస్తున్న చే చేయటం తప్పని చెప్పటం లేదు మతం మార్చడం తప్పని చెప్పటం లేదు అదేవిధంగా ఆయన చేసిన కార్యకలాపాలు రైటా రాంగా అన్న విషయంలో ఎటువంటి జడ్జిమెంట్ లేదు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్ ఒక డైవర్షనరీ ట్యాక్టిక్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము దేవాలయాల మీద వరుస దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఈ దాడుల నుంచి దృష్టిని పక్కకు తప్పించేందుకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పాత వీడియోను ఒకదాన్ని బయటకు తీసి అతను తను స్వయంగా కాలితో దేవతా విగ్రహాలను తన్నినట్టుగా చెట్టు దేవతలు రాయి దేవతలు దేవతల పైన తాను దాడి చేసినట్టుగా ఆరు వందల తొంభై తొమ్మిది క్రైస్తు విలేజెస్ తయారు చేసినట్టుగా అంటే ఆ విలేజెస్లో పూర్తిగా క్రైస్తవులు మాత్రమే ఉంటారు విగ్రహాలన్నింటినీ విసిరి బయటకు పారేస్తారు ఈ పాత వీడియోను ఒకటి తీసి చెప్తున్నారు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వీడియో దాదాపు రెండు సంవత్సరాల క్రితంది నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ప్రాంతంలో విడుదలైనటువంటి వీడియో ఇది ఈ వీడియోను ఆయన యూట్యూబ్ ఛానల్లో నుంచి తీసుకున్నామని చెప్తున్నారు కానీ ఈ వీడియో రెండు సంవత్సరాలుగా వాటర్ లైఫ్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వెబ్సైట్లో ఉంది కాబట్టి కేవలం ఇది కేసును పక్కదో పట్టించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రమే దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడుల నుంచి నెమ్మదిగా దృష్టిని పక్కకు తప్పించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నము అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ చాలా ఆసక్తికరమైనటువంటి వ్యక్తి ఆయనకు ప్రతి ఏడాది ఇరవై ఐదు కోట్ల మేరకు విదేశీ నిధులు వస్తున్నాయి దేనికోసం వస్తున్నాయి రెండు పేర్ల మీద వస్తున్నాయి ఒకటి సిల్వన్ బ్లైండ్ సిలోమ్ బ్లైండ్ సెంటర్ సిలోమ్ బ్లైండ్ సెంటర్ అనే సంస్థ కాకినాడలోని వాకలపూడి దగ్గర ఈ సంస్థ ఉంది ఈ వాకలపూడిలో ఉన్నటువంటి సంస్థకు నిధులు వస్తున్నాయి బ్లైండ్ సెంటర్ అంధులకు పునరావాసం కల్పించేటటువంటి సంస్థ పేరు మీద వస్తున్నాయి రెండవది వీరికి సెట్ ఫ్రీ అలయన్స్ అనేటటువంటి సంస్థ ఒకటి నడుపుతున్నారు ఆ సంస్థ పేరు మీద వస్తుంది సెట్ ఫ్రీ అంటే విముక్తులను చేయుడు అని అర్థం ఏ విముక్తి చేయటము ఈ సంస్థ కాగితం మీద చెబుతున్నది ఏంటంటే ఈ క్వారీస్లో పనిచేస్తున్నటువంటి బాల కార్మికుల్ని విముక్తం చేస్తున్నట్టు చెప్తోంది గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు దీనికి వాడుతున్న పదం చాలా అభ్యంతరకరమైంది స్లేవ్ చిల్డ్రన్ అన్న పదం వాడుతుంటే బానిస బిడ్డలు అన్న పదం వాడుతున్నారు ఎందుకంటే నిధులిచ్చే ఇచ్చే సంస్థ ఉందో అది బానిసల నుంచి విముక్తి చేసేందుకు బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు డబ్బులు ఇస్తున్నట్టుగా ఆ సంస్థ పనిచేస్తోంది కాబట్టి రెండు సంస్థల నుంచి ఈ రెండు సంస్థల పేరుతో ఈయన నడుపుతున్న అసలు సంస్థ ఏంటి ఆ సంస్థ పేరు సిలోమ్ పాస్టర్స్ లీగ్ దాదాపు మూడు వేలకు పైగా పాస్టర్లు ఈయన దగ్గర ఉన్నారు ఈ పాస్టర్ల ద్వారా గ్రామాల్లో మత మార్పిడులు జరుగుతున్నాయి మత మార్పిడికి ఈయన ఉపయోగించేటటువంటి ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈయన అఫీషియల్గా చెబుతున్నటువంటి కథనాల మేరకు నీటితో యుద్ధం చేస్తున్నారు ఇట్ ఈస్ అ వాటర్ వార్ ఆయన రాసినటువంటి ఏదైతే వాళ్ళకు డబ్బులు సరఫరా చేస్తున్న విదేశీ సంస్థ ఉందో దాని పేరు వాటర్ లైఫ్ ఇంటర్నేషనల్ ఈ వాటర్ లైఫ్ ఇంటర్నేషనల్ నీరు అందని పేదలకు నీరునిచ్చేందుకు పనిచేస్తుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందుకోసం డబ్బులు ఇస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఇందులో తప్పే ఉందని అనిపిస్తుంది జీవజలము అన్న పదము ఒక్కసారి మనము బైబిల్లో వాడేటటువంటి జీవజలము అన్న పదం గుర్తు తెచ్చుకుంటే ఈ వాటర్ ఇంటర్నేషనల్ ఏం చేస్తుందో తెలుస్తుంది వాటర్ ఇంటర్నేషనల్ అమెరికాలో డబ్బులు వసూలు చేస్తుంది పేదలకు ఒక కొత్త వాటర్ వెల్ ఒక బావిని తవ్విస్తే మూడు వేల ఐదు వందల డాలర్లు అవుతుంది కాబట్టి మీరు మూడు వేల ఐదు వందల డాలర్లు ఇవ్వండి పేదలకు క్లీన్ వాటర్ మూడు వందల ముప్పై నాలుగు మందికి చక్కటి మంచినీరు ఇవ్వాలన్నట్లయితే వెయ్యి డాలర్లు అవుతుంది విరాళం ఇవ్వండి మంచినీరు నూట అరవై ఏడు మందికి అందించాలన్నట్లయితే స్వచ్ఛ జలము వంద డాలర్లు అవుతుంది ఐదు వందల డాలర్లు అవుతుంది ముప్పై మూడు మందికి అందించాలన్నట్లయితే వంద డాలర్లు అవుతుంది ఎనిమిది మందికి అందించాలంటే యాభై డాలర్లు అవుతుంది కాబట్టి మీరు ఇచ్చినట్లయితే ఈ డబ్బుని మేము నీళ్లు అందనటువంటి స్వచ్ఛ జలములు అందని వారికి మేము అందిస్తామని చెప్తున్నారు వాళ్ళు బావులు తవ్వించడం ద్వారా బావులు తవ్వించే పేరిట మతం మారుస్తున్నారు ఈ ఒక విదేశీ మిషనరీ సిలోమ్ పాస్టర్స్ లీగ్ అంటే ఈ ప్రవీణ్ చక్రవర్తి నడిపించేటటువంటి సంస్థలో వాళ్ళ పనుల్ని చూసిన తర్వాత ఆయన అన్నాడు ఈచ్ వెల్ వి డ్రిల్ ఓపెన్స్ అప్ హోల్ టౌన్ To be reached with the adoration for Jesus. Pastor Praveen and his system of evangelists are going into the more profound, darker spots of the nation, finding new towns and sharing the gospel. Gospel. పాస్టర్ ప్రవీణ్కు అంతర్జాతీయంగా వస్తున్నటువంటి పాతిక కోట్ల ధనము మత మార్పిడుల కోసము స్వచ్ఛంద సంస్థ పేరు మీద వస్తున్నది క్వారీల్లో పనిచేస్తున్నటువంటి పేద బిడ్డల కోసం వస్తున్నట్టుగాను లేకపోతే అంధ బాల బాలికల కోసం వస్తున్నట్టుగా వస్తున్నది వాస్తవానికి ఇది పూర్తిగా మత మార్పిడి కోసం ఉపయోగించడం జరుగుతుంది అన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ స్వయంగా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ఆయన వెబ్సైట్ ఇప్పుడు ఆ వెబ్సైట్లన్నీ కూడాను అప్లోడ్ కావటం లేదు ఓపెన్ కావటం లేదు మీరు చూద్దామంటే ఎటువంటి వివరాలు రావటం లేదు పాస్టర్ ప్రవీణ్ యొక్క సిలోమ్ పాస్టర్స్ లీగ్ ఏదైతే ఉందో దానిలో రెండు వేల పన్నెండులో తాము పదిహేను వందల మందిని మతం మార్చామని రెండు వేల పదమూడులో ముప్పై ఏడు వేల మందిని మతం మార్చామని రెండు వేల పద్నాలుగులో ఇరవ రెండు లక్షల తొంభై రెండు వేల మందిని మతం మార్చామని రెండు వేల పదిహేనులో ఆరు లక్షల మూడు మందిని మతం మార్చామని చెప్పారు ఈ వీడియో ఏదైతే ఉందో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నాటిది ఈ పాత వీడియోని తీసుకుని ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దీన్ని బయటపెట్టి ఈయన మీద కేసులు పెట్టి మొత్తానికి ఈ మందిరాల దాడిని కేసు పక్కన పక్కదో పట్టించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది అయితే పాస్టర్ ప్రవీణ్ చెబుతున్నటువంటి ఈ ఫిగర్లు నిజమైన ఆరు వందల తొంభై తొమ్మిది క్రీస్తు విలేజులు ఏర్పడ్డాయా అటువంటి క్రీస్తు విలేజులు ఉంటే ఎక్కడున్నాయి ముందు పోలీసులు దీన్ని ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ ఆరు వందల తొంభై తొమ్మిది క్రీస్తు విలేజులు ఎటువంటి ప్రలోభన లేకుండా అక్కడ ప్రజలు మతం మారన్నది నిరూపించవలసి ఉంటుంది లేకపోతే ప్రలోభన మోసపూరితమైన పద్ధతులతోటి తప్పుడు వాగ్దానాలతోటి భయం భయపెట్టడం ద్వారా మతం మార్చినట్టుగా మనం భావించవలసి ఉంటుంది కాబట్టి ఒకటి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పన్నెండు నుంచి పనిచేస్తున్నటువంటి పాస్టర్ మీద అటు అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత అధిక మొత్తంలో విదేశం నుంచి ధనాలు పొందుతు ధనం పొందుతున్నటువంటి సంస్థల్లో పాస్టర్ ప్రవీణ్కి చెందినటువంటి సిలోమ్ బ్లైండ్ సెంటర్ ఏదైతే ఉందో అది నెంబర్ వన్లో ఉంది కాబట్టి ఇన్ని కార్యకలాపాలు ఇంతకాలం కొనసాగుతున్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకేమీ చేయలేదు ఇది ఒక కీలకమైనటువంటి ప్రశ్న అంతేకాకుండా ఈ కేసు చూపించి వాస్తవమైనటువంటి దేవాలయాలపైన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టేందుకు వాటిని పక్కదో పట్టించేందుకు ప్రయత్నం చేయటం కూడా సరైనది కాదు ఆంధ్ర ప్రాంతంలో నడుస్తున్నటువంటి ఇటువంటి మోసపూరిత సేవ ముసుగులో మత మార్పిడి చేస్తున్నటువంటి ఇటువంటి సంస్థల గుట్టునట్టు చేయాలి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అదే సమయంలో మందిరాలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో విచారణ జరపాలి దోషులను పట్టుకోవాలి భవిష్యత్తులో దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి నమస్తే